అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా శ్రావణ శుక్రవారం కాబట్టి అందరికీ ఈరోజు పూజ చేసుకునే అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు చెప్పానుగా ప్రతి శుక్రవారం చక్కగా మనం అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి రోజులే ఎవరికి వీలుని బట్టి వాళ్ళు ఆ శుక్రవారం చేసుకుంటూ ఉంటుంటారు ఇవాళ కూడా కొంతమంది చక్కగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను ఈరోజు కూడా నేను అంటే అమ్మ నేను కలిపి చేసుకున్నాము అమ్మ మొన్న చెప్పనుగా రాఖీ వీడియో పోస్ట్ చేశాను కదా నిన్న అమ్మ వచ్చారు సో అందుకని అమ్మ నేను కలిపి కబుర్లు చెప్పుకుంటూ అమ్మ దగ్గర ఇంకా కొన్ని మంచి విషయాలు నేర్చుకుని పూజ చేసుకున్నాను మీకు కూడా అంటే అమ్మ మనకు చెప్తూ ఉన్నప్పుడు నిజమే కదా నిజమే కదా ఇది కరెక్టే కదా అని అనిపిస్తుంది కదా అందుకని అమ్మ ద్వారా నేను తెలుసుకుని మీకు కూడా కొన్ని తెలుస్తాయని అంతే తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని చెప్పని షేర్ చేద్దాం అనుకున్నాను అంతేను నిన్న వీడియో క్లిప్పింగ్ మర్చిపోయాను యాక్చువల్గా శ్రావణికి వాళ్ళు పెద్ద అన్నయ్యలు రాఖీలు కట్టారు కదా రాఖీలు కట్టిన తర్వాత ఏం గిఫ్ట్స్ ఇచ్చారో అన్నది వీడియో ఎడిటింగ్ చేసినప్పటికీ అప్పటికి ఇంకా రాలేదు యాక్చువల్గా అందుకని ఇవాళ ఊరికే సరదాగా మీకు చూపెడదామని అనిపించింది మా ఏమో వెయ్యి రూపాయలు ఇచ్చాడు వాళ్ళు వాళ్ళ చెల్లికి మా బావగారి పిల్లిద్దరూ ఏమో ఇద్దరే డ్రెస్సులు కొనుక్కోమని చెప్పని అమౌంట్ వేసింది మా తోటి దాంతో తనకేంటంటే ఒక చుడి ఒక పంజాబీ డ్రెస్ లాంటిదిను ఒక జీన్స్ ప్యాంటు రెండు బుక్ చేసుకుంది అంటే ఒక చిన్నది ఏదైనా మనకి ఎవరైనా కొనిచ్చినా కూడా అది ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా దానికి కూడా చాలా బాగా నచ్చాయి వాడు పెద్దమ్మ కూడా కాపా ఎంతో కష్టపడి ఆన్లైన్లో వెతికింది కానీ చివరికి సెలెక్షన్ మా అమ్మాయికే ఇస్తే తనకి నచ్చిన ఏవో సెలెక్ట్ చేసుకుని కొ కొనుక్కుంది అమెజాన్లోనో అది నేను ఈవినింగ్కి వచ్చాయి సో నేను ఈవినింగ్ అంటే రాఖీ పౌర్ణమి ఏంటంటే యాక్చువల్గా మాది శ్రావణ పౌర్ణమి మా పెళ్లి రోజు ఆ సంవత్సరం రాఖీ పౌర్ణమి అదే శ్రావణ పౌర్ణమి మా పెళ్లి రోజు అలాగే శ్రావణ శుక్రవారం కూడా కలిసి వచ్చింది అందరూ గుర్తెచ్చుకుంటూ ఉంటారు ఉదయాన్నే శ్రావణ శుక్రవారం హడావుడిగా పూజ చేసుకుని రాఖీలు కట్టుకునే వాళ్ళు రాఖీ కట్టుకుని పెళ్ళికి వచ్చారట పెళ్ళిలో కూడా ఎవరు కుదిరితే వాళ్ళు రాఖీలు కట్టుకుంటూ అలా సందడిగా గడిపామని చెప్తూ ఉంటారు అందులో ఎక్కువగా మేము శ్రావణ పౌర్ణమి రోజునే జరుపుకోవడానికి ఇష్టపడుతున్నాం ఎందుకంటే అమ్మమ్మ పౌర్ణమి మంచి రోజు అప్పుడు జరుపుకుంటే చంద్రుడి కాంతిలాగా అలా మీరు కూడా ప్రకాశిస్తూ ఉంటారు అనేది అలా చెప్పేసరికి ఒక పాజిటివ్గా అనిపించి అందులో అమ్మమ్మ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అని చెప్పని శ్రావణ శుక్రవారం రోజున డేట్లు జరుపుకుంటాము శ్రావణ శుక్రవారం కూడా మేము పెళ్లి రోజు కిందని చిన్నగా అలా హ్యాపీగా ఉంటూ అంటే చెప్పు అందరూ చెప్తూ ఉంటారు విశేషం మాకు సో నేనేమో అలా జరిగింది శ్రావణ శుక్రవారం రాఖీ కట్టుకోవడం అలాగే మా పెళ్లి రోజు కింద నేను సో కమింగ్ టు వీడియో అంటే పెట్టి చెప్పాను కదా మీకు అంటే తెల్లవారుజాముని బ్రహ్మముహూర్తంలో లేచి చేస్తేనే మనకి పూజ చేసిన ఫలితం వస్తుందా వేరే ఎవరికి చెయ్యని వాళ్ళకి రాదా అన్నది నా సందేహం యాక్చువల్గా నేను అమ్మతో పొద్దున్న పువ్వులు గుచ్చుతూ మాట్లాడుతూ అంటే పూజకు సంబంధించిన ఏవో మాట్లాడుకుంటూ ఉంటాయి కదా ఏమైనా తెలియని మంత్రాలు ఏమైనా ఉంటే అమ్మ అలా చెప్తూ ఉంటారు మాకు అదొక మంచి కథలాగా మాకు పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి మాకేంటంటే ఎంతో ఆసక్తిగా వినాలని అవునా అలాగమ్మ అప్పుడు అలా జరిగిందా లేకపోతే స్వామివారి వాళ్ళ కథ వెనకాల ఇలా ఉందా అని చెప్పని వినే ఆసక్తిగా ఉన్నట్టు ఉంటూ ఉంటాను నేను అప్పుడు చెప్పారు అమ్మ మరి ఆ టైంలోనే పూజ చేయాలి ఇలాగా అని చాలామంది అంటూ ఉంటారు కదమ్మా మరి అలా చేయలేకపోతే ఏంటి అని అన్నప్పుడు మా అన్నారు అంటే అసలు ఆడవాళ్ళకి బ్రహ్మముహూర్తంలో పూజలు ఇవన్నీ ఎక్కడ శాస్త్రాల్లో లేవు మగవాళ్ళకి మాత్రమే ఉన్నాయి ఆడవాళ్ళకంటే పూజ చేస్తేనే ఫలితం వస్తుందా వాళ్ళని మాత్రమే భగవంతుని అనుగ్రహిస్తాడా చెయ్యని వాళ్ళకి ఉండదా అని కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా అమ్మగారికి అంటే మామగారి స్వామి ఎక్కువగా కొంచెం ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి స్వామి మనం గర్భగుడిలో స్వామిని చూసినప్పుడు నిలువెత్తు విగ్రహం ఎంత అందంగా మెరిసిపోతూ ఉండేదో ఆ కళ్ళల్లో మనకు ఆ రూపం కనబడుతుంది కానీ నీకు స్వామి మొహం కనిపితో పాటు ఆయన్ని ఆయన ఒంటి మీద ఎంతో పెద్ద పెద్ద గజమాలలు వాటితో అలంకరిస్తూ ఉంటారు ఆ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు అంటే ఎక్కడో అడవుల నుంచి ఎవరో అంటే పూజకు సంబంధించిన వాళ్ళే అని కాదు ఎవరో వేరే వేరే మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా పువ్వుల్ని ఎంతో కష్టపడి కోసి వాటిని మాలల కింద కట్టి స్వామికి నివేదిస్తే రోజంతా స్వామి ఆ మాలలు వేసుకుని పూల పరిమాణాలు తరించిపోతూ ఉంటాడైనా ఆ మాలలు అంత దగ్గరగా ఆయనకు ఉంటాయి రోజంతా ఉంటాయి పూజారులైనా కొంతసేపు మాత్రమే వేదవంతాలు చేస్తే పూజారైనా కొంతసేపు ఆయన దగ్గర ఉంటారు ముట్టుకుని అంత చేయరు కదా కానీ ఈ మాలలు తెచ్చే మిగతా పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎంత ప్రేమగా చేశారు అది సేవ అంటే అది భక్తి అంటేను అలాగే ఇదొక్కటేనే కాదు అంటే ఎంతో కష్టపడి పువ్వులు తెచ్చి మాలలు ఎంత గజమాలలు చుట్టి వాళ్ళకి ఇస్తున్నారంటే అదే భక్తి అదే సేవ చేయడం అనేది దాంతోపాటు పాటలు పాడుతూ ఉంటారు సంగీత వాయిద్యాలు సంథింగ్ ఇప్పుడు మా మాలాగే అంటే నేను ఇంకా చిన్నదాన్ని గురువులు ఎంతోమంది పెద్ద పెద్ద పండితులు పాటలు పాడుతూ ఉంటారు ఆ రకంగా స్వామిని ఆరాధించడం దాంతోపాటు నృత్యం చేస్తూ ఉంటారు స్వామి పాటలకి అది కూడా భక్తే అది కూడా సేవ లాంటిదే లేకపోతే కొంతమంది గుడి ప్రాంగణాలంతా తుడుస్తూ ఉంటారు గుడిలో సంబంధించిన సేవ చేస్తూ ఉంటారు ఏదైనా కా దగ్గర నుంచి వేయడం కానీ ఇవన్నీ అవన్నీ కూడా భక్తే మనం గంటల తరబడి పూజ మందిరంలో కూర్చుని అష్టోత్తరాలు వేదమంత్రాలుతో చేసింది ఒక్కటే భక్తి ఆయన అనుగ్రహిస్తారని కాదు ఇలా కూడా పూజకి సంబంధించిన దాంట్లో పాల్గొని నామస్మరణ చేసుకుంటూ పువ్వులు మాలాలు కట్టుకోవడం కానీ లేకపోతే ఆయన గురించి పాటలు పాడుకోవడం కానీ ఆయన గురించి చెప్పుకోవడం కానీ లేకపోతే జపం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా భక్తిలోకే వస్తాయి ఎవరి వీరిని బట్టి వాళ్ళు అంతే తప్ప ఇప్పుడు అందరూ ఇలాగే చెయ్యాలి ఈ ఈ రకంగానే పూజ చేయాలని ఉండదు దీపారాధన చేసుకుని మనస్ఫూర్తిగా వచ్చి ఇంకెక్కడైనా మనం ఒక నలుగురు పిల్లలకి చదువు చెప్పడమో లేకపోతే ఇంకేదో ఎక్కడైనా మనం ప్రసంగం లేకపోతే ఇంకేదైనా సేవ చేసినా కూడా అది కూడా భక్తిలోకే వస్తుంది గంటల తరబడి పూజలోనే కూర్చొని చేసి అదొక్కటే పూజ అవ్వదు అదొక్కటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటే తొండమాన్ చక్రవర్తి అని చెప్పని ఆయన మట్టి బొమ్మను చేసి ఇద్దరి మధ్య ఉంటుంది కదా భగవంతుడు ఎవరైనా అలిగిస్తే ఈయన బంగారు పువ్వులతో పూజిస్తేట బంగారు విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయనేమో మట్టి బొమ్మను చేసి మట్టి పువ్వులతో అభిషేకం చేస్తే స్వామి ఆ మట్టి బొమ్మలు చేసిన ఆయన పేదింటి దగ్గరికి ముందు వెళ్ళి ఆయన అనుగ్రహించిన తర్వాత అప్పుడు బ్ర బంగారు పువ్వులతోనూ బంగారు విగ్రహాన్ని పూజించిన తొండమాన్ చక్రవర్తి అది ఏదో ఉంది కదా ఆయన ఇద్దరు పేర్లను వాళ్ళిద్దరినీ అప్పుడు అనుకుంట నేను అయ్యో బంగారు పువ్వులతోటి బంగారు విగ్రహానికే పూజ చేస్తుంటే స్వామి నన్ను కరుణించలేదు పూరి గొడుసలో బంగ్ మట్టితో చేసిన ఆయన కరుణించాడు అని చెప్పని ఎక్కడ ప్రేమ ఉండి చేసే పని మనం శ్రద్ధగా చేస్తామో భగవంతుడు అక్కడ ఉంటాడు వాళ్ళనే ముందు అనుగ్రహిస్తాడు అంటే భగవం పేదల పాలెటి పెన్నిది అంటాం కదా మనం ఆ రకంగా ఎవరి శక్తి కొరది ఎవరి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు పూజ చేసుకుంటే అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తప్ప అంతప్ప ఈ టైంకేలా ఇవ్వాలి ఇలాగే పూజలు చేయాలి ఇలా చేస్తే అంటే మూఢనమ్మకంగా భయంతో చేయకూడదు భక్తితో అంటారు మా అమ్మగారు అమ్మో ఇలా చేయకపోతే ఏదైనా తప్పేమో మనం ఈ నైవేద్యం పెట్టకపోతే ఇది తప్పేమో ఈ ఇది సమర్పించకపోతే తప్పేమో అలా మనం ఎప్పుడూ అనుకుని చేయకూడదు అని మెయిన్ కాన్సెప్ట్ ఇవాళ మా అమ్మగారి మధ్య నా మధ్య జరిగిన సంభాషణ నాకు బాగా నచ్చి మీ అందరికీ కూడా షేర్ చేయాలనిపించింది అది ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు అక్క మరి ఇలా అయితే త పర్వాలేదక్క అలా అయితే పర్వాలేదక్క తలస్నానం చెయ్యాలక్క రోజును లేకపోతే ఆ టైంకే పూజ చేసుకోవాలక్క ఎన్ని గంటలకు పూజ చేసుకుంటారక్క మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆడవాళ్ళకి నియమాలు ఏం లేవు ఎందుకంటే భర్త పూజ చేసుకుంటూ ఉంటే వెనకాల మన సహకారం అంటే పూజ వస్తువులు తోమి శుభ్రంగా తోమి ఇందాక చెప్పాను కదా గుళ్ళో పూజ వస్తువులు తోవడం క్లీన్ చేయడం ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించిన పనులు ఇవన్నీ మనం సమకూరిస్తే భర్త చక్కగా పూజ చేసి ఆయన చేసుకున్న దాంట్లో సగం మళ్ళీ భార్యకి పిల్లలకి చెందుతుందట అందుకని చెప్పని ఆడవాళ్ళకే మాత్రమే గంటల గంటలు తెల్లవారుజమున పూజలు ఇవన్నీ చెప్పింది లేదు శాస్త్రంలోనూ భర్తకి వెనకాల సహకారంగా ప్రోత్సాహంగా ఉంటూ మనం చేసుకున్నదే ఇంటి ఇల్లాల బాధ్యత అందుకని భయపడుతూ అమ్మో ఇలా చేయకపోతే అలాగే ఏమైపోతుందో ఈ టైంకి లేవకపోతే అని ఏమి అలా వద్దు మనకున్న వీళ్ళని బట్టి పరిస్థితులను బట్టి చక్కగా చేసుకోవడం అనేది మంచిదని మా అమ్మగారు అమ్మమ్మగారు మాకు ఎప్పుడు ఇవే చెప్తూ ఉంటారు అందుకనే అవే నేను ఎక్కువ వీడియోస్లో మా అమ్మగారు చెప్పినవి అత్తయ్య గారు అని షేర్ చేస్తూ ఉంటాను మీకు ఈరోజు కూడా మాలలు అవి కట్టాం కదా అంటే తెల్ల పూల మాలలు కనకాంబరం పూలు మాలలు గుత్తు పువ్వులు కనక మందారాలు ఇలా అన్ని పూలు పెరట్లో ఉన్నవన్నీ అమ్మ వచ్చేసరికి ఏంటంటే పువ్వులు పూల వనల్లా ఉంటుంది అని చెప్పని చెప్పని ఇష్టంగా చెగ్గ పూలన్నీ కోస్తారు తిరిగి అత్తయ్య గారు ఉన్నప్పుడు కూడా అంతేను అందుకని వాళ్ళకి ఇస్తాను అనమాట ఎక్కువ ఆప్షన్ వాళ్ళు చక్కగా పూలు కోస్తూ ఎంజాయ్ చేస్తారని చెప్పని అమ్మ అన్ని పూలు తీసుకొచ్చాక నేను అన్ని గుచ్చి ఇచ్చాను అమ్మకి ఆ తర్వాత చక్కగా అమ్మవారికి కామాక్ష దీపానికి కుందరికి అన్నికి బొట్లు పెట్టి అన్నీ రెడీ చేసుకుని అమ్మ నేను కలిపి పూజలు చేసుకున్నాము ఈ శుక్రవారం ఏంటంటే అమ్మతో చేసుకుంటూ చక్కగా అలాగా అమ్మ వాళ్ళ అమ్మగారి గురించి పూజ చేసుకున్నప్పుడు ఎలా ఉండేది కరువు పూలతోటి తామర పూలతోటి నూటెనిమిది పూలతోటి చేసుకున్నప్పుడు మా అమ్మమ్మ గారు చూసి మురిసిపోతూ ఒక పాట పాడుతూ ఉండేవట వచ్చి అలా ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను చేసుకుంటుండే మా అమ్మగారు వచ్చి నా దగ్గరికి చక్కగా ఏదో పూజ గురించి మంచి విషయాలు అవి చెప్తూ ఉంటే సంతోషంగా అనిపించింది నాకు ఇవాళ అమ్మవారు పూలతోటి దాంతో మెరిసిపోతున్నారే చక్కగాను ఎంత బాగున్నారోను అంటే దగ్గర నుంచి వీడియోలో చూడడం దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కదా ఎంత చాలా బాగున్నారు కడగాను పువ్వులతో భలే ఉంది మనం బాగా కట్టాను వీటిని మాలలు అని చెప్పని చెప్పుకుంటున్నాము ఇది ఈరోజు మా పూజా విధానము పూజ చేసుకున్నది అమ్మ నేను కలిపి ఇప్పుడు ఒక చిన్న పాట బాలాత్రిపుర సుందరి గై కొను మహారతి బాలాత్రిపుర సుందరి గై కొను మహారతి गान जाल मेला दारि चूपुमा गान चूपुमा सुन्दराङ्गे अ साटिरारुगा सन्देहमुलु अन्दमुगा तीर्चुमण्टिनी साटिरारुगा సందేహములు అందముగా తీర్పు మంటిని నమ్మితి రాసిగ సిరి సంపదలిచి బ్రోవు మంటిని నమ్మితి రాసిగ సిరి సంపదలు చీ బ్రోవు మంటిని ఓం హ్రీం హ్రీం అనుచుమదిని తలుచు చుంటనీ ఆ పదలట బాపవమ్మా అతివ ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలుచు చుంటనీ ఆ పదలట బాపవమ్మా అతివ సుందరీ స్థిరముగ శ్రీ కదలియుండు వెలసివమ్మా धरणिलो श्रीरङ्गदासुनिदयनुचूमा स्थिरमुग श्रीकदलियुण्डि वेलसितिवम्मा धरणिलो श्रीरङ्गदासुनिदयनुचू बालात्रिपुरसुन्दरि गै कोनु महारथी गान चूपुमा దారి చూపుమా ఇది శుక్రవారం శ్రావణ శుక్రవారం పూజా విధానం మా ఇంట్లో ఎలా జరిగింది అమ్మాయి నేను కలిపి ఇలా చేసుకున్నాము మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడుతుడి ఎందుకంటే మనకి వినాయక చవితికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అప్పుడు మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్